శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. అది పైగా శ్రావణ మాసం చివరి సోమవారం, అందులోనూ కృష్ణాష్టమి కూడా కావడంతో మరింతగా భక్తులు పెరిగి క్యూ లైన్లలో బారులు తీరారు. సుమారు దర్శనానికి 4 గంటల పాటు సమయం పడుతూ ఉండడంతో చిన్నపిల్లల తల్లులు, మహిళలు మరుగుదొడ్ల వద్ద ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిపై భక్తులతో మా శ్రీశైలం ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో భ్రమరంభ మల్లికార్జున స్వామివారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అయితే వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు అదిగాక ఈరోజు కృష్ణాష్టమి అవడంతో మరింతగా భక్తులు రద్దీ పెరిగింది. అనేక వాహనాలతో శ్రీశైలం చేరుకొని శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు ఉదయాన్నే పుణ్యస్థానాలను పాతాళగంగలు ఆచరించి క్యూ లైన్లో వేచి ఉండి ఈ యొక్క మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఇక్కడ భక్తులు పోటీపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ శ్రీశైల మల్లన్న యొక్క దర్శనం మాత్రము అందరి ద్రాక్షగా ఉందని ఇక్కడ భక్తులు వెళ్ళబోతున్నారు. ఉదయించి క్యూ లైన్లో వేచి ఉండి ఇప్పటికీ 4 గంటల సమయము పడుతున్నట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ యొక్క ఫ్రీ దర్శనం మరి తిరిగి 3 గంటలుగా ఉంటుందని, ఈ యొక్క దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు అయితే వాళ్ళ యొక్క వేదన ఏ విధంగా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పరిస్థితి? మేము హైదరాబాద్కి వెళ్ళొచ్చాము. 150 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. 4 అవర్స్ లోపల కూర్చోబెట్టారు. ఇంకోటి లోపల కూర్చోబెట్టిన తర్వాత లేడీస్కు జెంట్స్కు బాత్రూమ్ పక్క పక్కన ఉన్నాయి. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. 4 అవర్స్ రూమ్లో ఉన్నాం గిట అంతా చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇప్పుడు దర్శనం మాత్రం కొంచెం ఫ్రీగానే ఇప్పుడు వదిలేసారు. లాస్ట్కు 4 అవర్స్ తర్వాత ఇక్కడ క్యూ లైన్లో ఎక్కువగా వేచి ఉండడంతో ఇక్కడ మరుగుదొడ్లకు ఇబ్బంది ఉందని, అలాగే పురుషులు పక్కన స్త్రీలు యొక్క మరుగుదొడ్లు ఉండడంతో కష్టసాధ్యంగా ఉందని, కనీసం అడ్డు కూడా లేకపోవడము ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. మరికొందరు మన దగ్గర భక్తులు ఉన్నారు, వాళ్ళని మరి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? బీదర్ నుంచి వచ్చాం కర్ణాటక. మేము శ్రీశైలం దర్శనానికి వచ్చాం. నిన్న నైట్ వచ్చాం, దర్శనం అయింది. ఈరోజు కంటిన్యూ ఫ్రీ దర్శనం బంద్ ఆఫ్ చేశారనమాట. అంటే రెగ్యులర్ వెళ్ళాలి, ఇప్పటికీ ఆఫ్ ఉండేది కాదు. అట్లా కంటిన్యూ వెళ్తూ ఉండాలి కదండి, వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఫీజ్ అంటే పెట్టి వెళ్ళడం కూడా కాదు, ఒక్కొక్కరికి కంటిన్యూ ఉంటే అది బెస్ట్. అట్లా ఆఫ్ చేయొద్దు వాళ్ళ మందిర నుంచి. ఎన్ని గంటలు పడుతుంది మీకు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అంటే 1 అవర్ అయింది. 1 అవర్ గంగా స్నానం చేసి వచ్చినాము. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంకా అవ్వలేదండి దర్శనం. చూస్తున్నాము ఏ దర్శనం ఏంటని చూస్తున్నాం. ఈరోజు అయితే క్రౌడ్ చాలా ఉందండి, శ్రావణ మాసం కదా, క్రౌడ్ చాలా ఉంది. ఎన్ని గంటలకు అయితేదో తెలియదండి దర్శనం అయితే. శ్రావణ మాసం అనే అండి, విశేషమైంది కదా ఈరోజు, కృష్ణాష్టమి కదండి, అందుకే భక్తులు కూడా చాలా ఉన్నారు. మేమైతే దర్శనానికి వచ్చినాం, చూద్దాం ఇక అంతా దేవుడు. మేము 7 గురం వచ్చినామండి, మా పాపలు మా సిస్టర్స్ అందరం 7 గురం వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఇక్కడ చూస్తున్నాము. అయితే ముఖ్యంగా కేవలం దర్శనం చేసుకునేప్పుడు 3 గంటల వరకు వేచి ఉన్న సమయం కోసం ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడ గుమిగి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రీశైలంలో భ్రమరమ్మ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చినట్టు ఇక్కడ తెలుస్తుంది. అదే కాక వాళ్ళకి క్యూ లైన్లో అల్పాహారము, బిస్కెట్లు, పాలు, బజ్జిగ వంటి వితరణ కూడా నిర్వహిస్తున్నప్పటికీ దర్శనాలే మాకు ముఖ్యమని, ఎంతసేపు అయినా సరే వేచి ఉండి శ్రీశైల భ్రమరమ్మ మల్లికార్జున స్వామిని దర్శించినాకే ఇక్కడ నుంచి వెళ్తామని ఇక్కడ భక్తులు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, HMTV శ్రీశైలం, నంద్యాల జిల్లా.